హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది మేము హోలీ రోజు ఈవినింగ్ ఎర్రగట్టు దేవాలయంకి వెళ్ళాము. ఇది ఎక్కడ అంటే హనంకొండలో ఉన్న కిడ్స్ కాలేజ్ ఆపోజిట్లోనే ఈ టెంపుల్ ఉంది. సో హోలీ రోజు ఈవినింగ్ ఎందుకు వెళ్ళాము అంటే హోలీ రోజు జాతర స్టార్ట్ అవుతుంది, ఓన్లీ 5 డేసే అంట. నాకు కూడా అప్పుడే తెలిసింది ఇక్కడ జాతర అవుతుంది అని. నేను కూడా ఫస్ట్ టైమే అండి ఈ టెంపుల్కి వెళ్ళడం. ఎప్పుడో వెళ్ళాను, బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళాను. చూస్తున్నారా, ఆ కొండ మీద దీపం వెలుగుతుంది. సో అమ్మ అక్కడికి వెళ్తున్నారు. ఇది నేను రోడ్డు పైనుంచి తీశాను. రోడ్డు పైన సైడ్కి బైక్ పార్కింగ్ చేస్తుంటే మా వారు, నేను ఇలా తీశాను. సో తను ఈవినింగ్ వచ్చి ఇక్కడ జాతర అవుతుందట, చాలా బాగుంటుందట, వెళ్దాం పదా అని అంటే గబగబా రెడీ అయ్యి ఇక్కడికి వెళ్ళాము. సో ఇక్కడ స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్ నుంచి మీకు చూపిస్తున్నాను. స్టార్టింగ్లో అయితే ఇటు సైడ్ ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇది హనుమాన్ టెంపుల్. ఫస్ట్ వెళ్దామా అంటే లేదు, రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్దాము. ఫస్ట్ అయితే అక్కడ చాలా రష్ ఉంది, ముందు వెళ్ళి లైన్లో జాయిన్ అయ్యాము అని అన్నాను. సో ఇలా అయితే తను బొట్టు పెట్టించుకుంటున్నాడు. నాకైతే మా సార్ పెట్టాడు, తనేమో ఆ అబ్బాయి తను పెట్టించుకున్నాడు అనమాట. ఫస్ట్ ఆ అబ్బాయి పెడితే మంచిగా వస్తుందో రాదో అని నేను అన్నాను. సో నేను పెడతానులే నీకు అని తను నాకు పెట్టాడు. సో ఇలా అందరూ పెట్టించుకుంటున్నాడు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తున్నామంటే ఇక్కడ చాలామంది ఇలానే పెట్టించుకుంటున్నారు. అందరూ పెట్టించుకుంటున్నారండి, మేము కూడా పెట్టించుకున్నాము, ఫ్రీగా కాదు మనీనే. సో ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది దర్శనం అనేది. ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అయినాయి, చాలా బాగుందండి ఇక్కడ చూస్తుంటే. నేను స్టార్టింగ్ ఇప్పుడే అనమాట చూడడం, ఇక్కడ జాతర ఇంత పెద్దగా అవుతుంది అని నాకు కూడా తెలీదు. సో నేను లైన్లో నిల్చున్నప్పుడు అడిగాను కొంతమందిని, ఇది ఎన్ని రోజులు ఉంటుంది జాతర, ఉగాది వరకు ఉంటుందా అంటే, లేదు ఓన్లీ 5 డేసే అని చెప్పారు. సో ఈరోజు ఏం జరుగుతుంది అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది నైట్ అని చెప్పారు. ఇది గుడి అండి, యాక్చువల్గా అంత పైన ఉండదు గుడి, మధ్యలోనే ఉంటుంది టెంపుల్ అనేది. సో మేము టెంపుల్ లోపలికి వెళ్ళాము. ఈ టెంపుల్లో దర్శనం అయిపోయాక ఆ పైన గుట్ట మీద ఏంటి అంటే అక్కడ అఖండ దీపం వెలుగుతుంది. సో అందరూ ఇక్కడ దర్శనం అయిపోయాక అక్కడ అఖండ దీపంకి కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఇది గుడి లోపల ఉన్న దీపం, ఇందులో కూడా అందరూ ఆయిల్ వేసి అందులో నుంచి పెట్టుకుంటున్నారు ఆయిల్ని. నాకు అంత పెద్దగా ఏం తెలీదు, ఇది స్వయంభుగా వెలిసిన దేవాలయం అంట. ఇది పైకి వెళ్ళడానికి, సో లోపల దర్శనం అయిపోయింది, ఆ పైన గుట్ట మీద దీపం అఖండ దీపంకి వెళ్ళే దారి అన్నమాట. కొందరైతే వాళ్ళ నమ్మకం అండ్ మొక్కు అనుకుంటాను, మెట్టు మెట్టును పూజించుకుంటూ దీపాలు వెలిగించుకుంటూ వస్తున్నారు. సో ఇది అటు పక్కన ఉన్న శివాలయం. ఇది ఇక్కడ నుంచి నేను అటు సైడ్ వ్యూ మీరు చూస్తారని తీశాను. సో మేము వెళ్ళే దారి ఇది, పైకి వెళ్తున్నాం గుట్ట మీదికి. నాకైతే ఇంకా మధ్యలో ఆయాసం వచ్చేసింది. చాలా పైకి ఉన్నాయండి స్టెప్స్, అయితే చాలా ఉన్నాయి, ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. సో మధ్య మధ్యలో కాస్త రెస్ట్ తీసుకుంటూ వెళ్తున్నాను. సో పైన వెళ్ళడానికి కూడా ఆ రోజు లైట్స్ అనేవి ఏర్పాటు చేశారు. సో మీరు కూడా ఎప్పుడైనా వరంగల్లో వస్తే ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకోండి. హనంకొండ కిడ్స్ కాలేజ్ ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇంకా ఏంటండి, చూస్తున్నారు కదా పైన వ్యూ ఎంత బాగుందంటే, ఇగో ఇక్కడ మధ్యలో ఈ గుట్ట, సందులో నుంచి మళ్ళీ ఆ పైకి వెళ్ళాలి, చూపిస్తున్నాను కదా అదే అన్నమాట అఖండ దీపం. అక్కడ మెనుకు మెనుకమని వెలుగుతుంది చూడండి ఆ దీపం, అది ఇక్కడ నుంచి తీశాను. ఇక్కడ నుంచి ఒకటే వ్యూ ఉందండి, ఒకటే దారి పైకి వెళ్ళాలి, కిందికి దిగాలి, స్టెప్స్ ఉన్నాయి అక్కడ కూడా పైకి. సో అక్కడ అన్నమాట చూడండి. ఎవరైతే నా ఛానల్ ఇంకా లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఉంటాను. ఇక్కడ ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుతో తీసుకొని వస్తున్నారు.
సో నైట్ స్వామివారి కళ్యాణం జరుగుతుంది అని చెప్పాను కదా. సో మేము ఇంకా ఆ కళ్యాణానికి ఉండలేదు, ఎందుకంటే అప్పటికే నైట్ 10 దాటిపోయింది ఆల్మోస్ట్. సో అదండి నా